మనమందరం మన భారతదేశం మొత్తం జాతీయ రైతు దినోత్సవంగా డిసెంబర్ 13న చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటా ఉన్నాం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2019 ఏర్పడ్డాక వీళ్ళు ప్రత్యేకంగా రైతు దినోత్సవం మన రాష్ట్ర రైతు దినోత్సవం వైఎస్ఆర్ గారి జయంతి రోజు నిర్వహించాలని చెప్పి వాళ్ళు తలపెట్టారు. మంచిదే, కానీ ఎప్పుడు ఆ రైతులకు న్యాయం చేసినప్పుడు రైతు దినోత్సవం జరుపుకునే హక్కు ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకపోగా అన్ని రకాలుగా రైతులను అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఇది రైతు దినోత్సవం కాదు, రైతు దగా దినోత్సవం అని చెప్పి మేము చెబుతా ఉన్నాం. కరోనా సమయంలో పంటలు మామూలుగా అందరూ అమ్ముకోవటానికి కూడా లేకపోతే మొదటి వేవ్లో కూడా ధరలు లేవు. ఇప్పుడేమో రెండో వేవ్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు దాని మీద ఏ రకమైన చర్యలు చేపట్టలేదు. పంటలు అమ్ముకునే ఏ రకంగా అమ్ముకోవటానికి కానీ ఏ రకమైన చర్యలు కానీ ఏమీ చేపట్టలేదు. అంతేకాకుండా ధాన్యం అన్ని రకాల మినుములు అవసరాలు నూనె గింజలు అన్ని రకాల పంటలకు కూడా అన్ని ఏది కూడా గిట్టుబాటు ధరలు లేవు. గత ప్రభుత్వంలో వ్యవసాయ అభివృద్ధి 11% ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక అసలు వ్యవసాయ రంగాన్ని కుంటుపడే రకంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. పేరుకేమో ఇది ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పేరులో వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు. యువజనుల పరంగా చూసుకుంటే మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, 4 లక్షలు అని చెబుతారు. అది వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తర్వాత ఏమో ఉద్యోగం కాదు, అది స్వచ్ఛంద సేవ అంటారు. ఆ విధంగా యువజనులను మోసం చేశారు. శ్రామికులు మా పారిశుద్ధ కార్మికులు అందరూ కరోనా సమయంలో అందరూ ఇళ్లలో ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి వాళ్ళు శ్రమిస్తే వాళ్ళ ఉద్యోగానికి రావాల్సిన జీత బత్యాల కోసం కూడా వాళ్ళు రోడ్డుకి ఎక్కాకే వాళ్ళు జీతాలు ఇస్తూ వచ్చారు. తప్పితే ఎక్కడా కూడా నెల మొదటి రోజు రాగాలని ఇవ్వలేదు. అంతేవిధంగా తర్వాత రైతుల గురించి అంటే అసలు చెప్పవలసిన అవసరమే లేదు. రైతుల్ని పూర్తిగా నష్టపరుస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా జలాల మీద ఈ తెలంగాణతో మామూలుగా యుద్ధం జరుగుతూ ఉంటే మాట్లాడకుండా అంతకుముందు ఆయ్ బాయ్ అని చెప్పి అలయ్ బలయ్ అని చెప్పి ఆ విధంగా తెలంగాణ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు పిలిస్తే ఈయన పోయి మరి అంత పుష్పగుచ్చాలు అందించి మేము ఇద్దరం స్నేహహస్తం సాధిస్తాము. అంతకుముందు ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రితో స్నేహంగా లేరు కాబట్టి మామూలుగా నష్టం చేకూరింది, మేము స్నేహహస్తం అందిస్తున్నాం, మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సాధిస్తామని చెప్పారు. నేడేమో మరి నష్టం జరుగుతూ ఉంటే ఎక్కడా కానీ మాట్లాడతల్లా. మామూలుగా ఆయన ప్రభుత్వ సలహాదారు అంటారు, మేము చెప్పాల్సిన చోట చెబుతామంటారు. ఎక్కడ చెప్పాల్సిన చోట అంటే వీళ్ళ ఆస్తుల గురించి అవి చెప్పాల్సిన చోట చెబుతారా? అంటే హైదరాబాద్లో ఉన్న వీళ్ళ ఆస్తుల మీద వీళ్ళకి మక్కువ కనబడుతుంది, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మక్కువ కనబడతలేదు. అక్కడేమో చెల్లితో ఒక పార్టీ పెట్టిస్తారు, ఇద్దరు మామూలుగా వేరుగా అనుకుంటారు. మామూలుగా కానీ వీళ్ళిద్దరూ పొద్దున ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు ఈరోజు పోతారంటే మామూలుగా మేము ఇద్దరికి ప్రజలందరికీ మా మధ్య వివేదాలు ఉన్నాయని ఏదో సృష్టించి మామూలుగా అక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఏమో మామూలు ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు, మామూలుగా నేను తెలంగాణ సీమాంధ్రులకి అంతగా ఉంటానని ఆయన గత ఎన్నికలప్పుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నీటి కానీ అన్ని రకాలైన గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పోరాడితే దానికి ప్రతిపక్షాలందరూ కూడా మద్దతు ఇస్తామన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, తెలుగు రైతు కమిటీ ద్వారా మీరు మీ రైతు సంఘాలన్నింటినీ సమన్వయపరచండి. వామపక్ష రైతు సంఘాలు ఉన్నాయి, మీ కాంగ్రెస్ రైతు సంఘం ఉంది, వైఎస్ఆర్ రైతు సంఘం, తెలుగు రైతు, మేము అందరం కూడా ముందుకు వస్తాం. మీ ఆధ్వర్యంలోనే మామూలుగా మేము అందరం నడవటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు మాత్రం అన్యాయం జరగకూడదు, రైతులకు న్యాయం జరిగే వరకు మేము అందరం మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. దానికి మీరు ముందుకు వచ్చినా కూడా మేము దానికి ఇబ్బంది లేదు, మిమ్మల్ని సారథ్యం వహించమని మేము చెబుతా ఉన్నాం.